ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డాయి. మొత్తం 13 జిల్లాల్లో ఉన్న 14 కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇవి కొనసాగాయి. 100 మంది అధికారులు 14 బృందాలుగా మెరుపు దాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు ఈ దాడుల్లో వెలుగుచూశాయి. ఈ రోజు కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. అవినీతిపై ఏపీ ప్రభుత్వం కొరడా జుల్పిస్తోంది. వరుస తనిఖీలు సోదాలతో ఏసీబీ అవినీతిపై యుద్ధం ప్రకటించింది. తాజా మున్సిపల్ కార్యాలయాలను అవినీతి నిరోధక శాఖ టార్గెట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. 13 జిల్లాల్లో ఉన్న 14 కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు 287,000 నగదును పట్టుకున్నారు. గుంటూరులో అత్యధికంగా 100,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఏదో ఒక కార్యాలయంలో దాడులు చేయగా విశాఖలో మాత్రం గాజువాక, మధురవాడ 2 కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీల్లో 100,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నారని గుర్తించారు. ఆఫీసులో పలు అక్రమాలు ఏసీబీ అధికారుల దృష్టికొచ్చింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీల్లో 8,940 రూపాయల నగదు గుర్తించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 15,000 స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు. 13,00,000 రూపాయల అడ్వర్టైజింగ్ ట్యాక్స్ వసూలులో ఏడాదిగా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేల్చారు. అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవడం, సిటిజన్ చార్ట్ను పాటించకపోవడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీల్లో 24 బిల్డింగ్స్కు బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచినట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, మధురవాడ, గాజువాకల్లోనూ లెక్కల్లో చూపని నగదును అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 287,263 రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు కావాలనే అనుమతులను పెండింగ్లో ఉంచటం, నిర్ణీత సమయం ముగిసిన అనుమతులు మంజూరు చేయటం వంటి అక్రమాలు గుర్తించామని అధికారులు తెలిపారు.